హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరచంద్ర. ఈ రోజు మనకి రెండు రకాల నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. అదేంటంటే, ఫస్ట్ది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, రెండోది ఒక ఇంటర్న్షిప్ అనమాట. ఈ రెండింటి గురించి డిస్కస్ చేసే ముందుగా ఎవరైతే నెక్స్ట్ వేవ్ కంపెనీలో జాబ్స్ వచ్చాయో అండ్ అలాగే యాక్సెంచర్ కానీ లేకపోతే ఇంకేదైనా కంపెనీస్ లో జాబ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరఫు నుంచి అండ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ తరఫు నుంచి హార్టీ కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మీరు ఇలాంటి మంచి మంచి జాబ్స్ ఇంకా ఎన్నో సాధించాలని, మంచి మంచి ప్యాకేజెస్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఎవరైనా ఛానల్ లో సబ్స్క్రైబర్స్ కి ఇంకా జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే కంగారు పడకండి, ఖచ్చితంగా మీకు కూడా ఒక మంచి రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మీకు ఒక మంచి జాబ్, మంచి ప్యాకేజ్ అయితే వస్తుంది. ఓకే, సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. అండ్ ఈ రోజు మనము రెండు నోటిఫికేషన్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్న్షిప్ గురించి మాట్లాడేసుకుందాం. ఇంటర్న్షిప్ గురించి మాట్లాడేసుకుంటే, ఇది ఓయో నుంచి రిలీజ్ అయింది అనమాట. వన్ డే ఇంటర్న్షిప్ అంటారు. ఈ వన్ డే ఇంటర్న్షిప్ లో మీకు జనరల్ గా ఏ ఇంటర్న్షిప్ అయినా 3 మంత్స్ కానీ, 6 మంత్స్ కానీ లేదా 2 మంత్స్ కానీ ఈ విధంగా ఉంటుంది. కానీ ఈ ఇంటర్న్షిప్ వన్ డే అనమాట. వన్ డే మీరు పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు అండ్ అలాగే దాంతో పాటుగా వీళ్ళే మీకు స్టైపెండ్ అనేది పే చేస్తారు. మరి ఈ ఇంటర్న్షిప్ మాకు యూజ్ అవుతుందా అంటే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా రెజ్యూమ్ పెట్టుకున్నప్పుడు, ఏదైనా కంపెనీకి అప్లై చేసుకుంటున్నప్పుడు ఇంటర్న్షిప్ అనేది ఓయో నుంచి చేశారు అంటే దట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, చాలా పెద్ద విషయం. ఓయో అనేది చాలా పెద్ద కంపెనీ, పెద్ద ఆర్గనైజేషన్. అందులో మీరు వన్ డే ఇంటర్న్షిప్ చేశారు అండ్ దట్ వాళ్ళు మీకే స్టైపెండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ అనమాట. మీరు రెజ్యూమ్ యాడ్ చేసుకుంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, అలా అని చెప్పేసి మీరు అప్లై చేసుకున్న వెంటనే మీరు షార్ట్ లిస్ట్ అయిపోతారని చెప్పలేను. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అనేది చేస్తారు. మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీ ప్రొఫైల్ సంథింగ్ ఏదో మ్యాటర్ ఉండాలి. అప్పుడే వాళ్ళు మిమ్మల్ని మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు. రెజ్యూమ్ ని బాగా డిజైన్ చేసుకుని ఇంటర్న్షిప్ అప్లై చేసుకోండి. వీళ్ళు ఖచ్చితంగా మీకు ఏంటంటే, ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు ఎప్పుడు స్టైపెండ్ ఎప్పుడు ఇంటర్న్షిప్ ఉంటుంది, ఎప్పుడు ఏ విధంగా స్టైపెండ్ ఇవ్వాలి, ఎప్పుడు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఇంటర్న్షిప్ లో మీరు ఉన్నట్టు సర్టిఫికేట్ అనేది ఎప్పుడు ఇవ్వాలి, అవన్నీ కూడా వాళ్ళు ఇందులో డీటెయిల్స్ క్లియర్ గా మీకు మెన్షన్ చేస్తారు ఒకసారి మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యాక. ఇప్పుడు మనం ప్యూర్లీ పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ గురించి మాట్లాడుకుందాం. ఈ పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ కి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలే, ఆఫీస్ కూడా వెళ్ళక్కర్లా, ఇంటర్వ్యూ కూడా బయటకి ఎక్కడికి వెళ్ళే ఇవ్వక్కర్లా, మీ రూమ్ లో మీ కుర్చీలో కూర్చొని మీరు హ్యాపీగా ఇంటర్వ్యూ ఇచ్చుకుని మీ రూమ్ లోనే కూర్చొని మీరు జాబ్ అనేది సంపాదించుకోవచ్చు. చాలా మంచి ప్రాసెస్. సాలరీ కూడా 25,000 నుంచి 30,000 దాకా చేతిలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్యూర్లీ వర్క్ ఫ్రం హోమ్, మళ్ళీ చెప్తున్నా, వీడియో మిమ్మల్ని ఆఫీస్ కి అయితే పిలవరు. మరి ఆ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటిదాకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ గ్రూప్ లోకి వీడియో డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేసుకుని ఈ రోజే జాయిన్ అయిపోండి. ఇప్పటికే 6,000 మంది పైనే జాయిన్ అయిపోయారు. ఎందుకు చెప్తున్నాను జాయిన్ అవ్వమంటున్నా అంటే, ఏదైనా ఫ్రీ కోర్సులు కానీ లేకపోతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ లేకపోతే యూట్యూబ్ లో మిస్ అయిన నోటిఫికేషన్స్ ఇక్కడ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక గ్రూప్ లో జాయిన్ అయిపోతే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తాయి. ఓకే, సో టెలిగ్రామ్ గ్రూప్ లో వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకుని ఈ రోజే జాయిన్ అయిపోండి. ఓకే రైట్. సో ఇప్పుడు ఈ పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ గురించి చూసుకుంటే కనుక అమెజాన్ నుంచి రిలీజ్ అయింది. ఇది ఎస్పీఎస్ అసోసియేట్ అంటారు. ఎస్పీఎస్ అంటే సెల్లర్ ప్రాసెసింగ్ సపోర్ట్ అసోసియేట్ అనమాట. ఈ సెల్లర్ ప్రాసెసింగ్ సపోర్ట్ అసోసియేట్స్ కి మీరు ఇంట్లో కూర్చుని హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఏంటంటే, కరెంట్ ఉండాలి, గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. ఇవి తప్పించి ఇంకా మీకు ఏమీ అవసరం లేదు. కరెంట్, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే కనుక ఖచ్చితంగా పని చేసుకోవచ్చు. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న మా దగ్గర ల్యాప్టాప్ లేదు, మరి ల్యాప్టాప్ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. ల్యాప్టాప్ అనేది మీరు ఇంటర్వ్యూ కానీ లేకపోతే వీళ్ళు ఏమైనా ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు దాని ప్రకారం మీకు ఏంటంటే బేసిక్ గా మీ దగ్గర ఒక పర్సనల్ ల్యాప్టాప్ అనేది ఉండాలి. ఆ పర్సనల్ ల్యాప్టాప్ లేదనుకోండి, మీ ఫ్రెండ్ అడగండి ఒక 2 to 3 డేస్ వరకు. ఎందుకంటే ఎగ్జామ్ రాయాలి, ఇంటర్వ్యూ ఇచ్చుకోవాలి కదా. సో దానికోసం మీ ఫ్రెండ్స్ ని కానీ లేకపోతే రిలేటివ్స్ ని కానీ అడగండి ఒక 2 to 3 డేస్. ఆ పర్సనల్ ల్యాప్టాప్ లో మీరు ఒకసారి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, అమెజాన్ వాళ్లే వాళ్ళ ల్యాప్టాప్ కానీ లేకపోతే డెస్క్టాప్ కానీ మీ ఇంటికి పంపిస్తారు. మీరు ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు. మీరేమి పర్మనెంట్ గా మీ పర్సనల్ ల్యాప్టాప్ లో పని చేయకూడదు. ఎందుకంటే అమెజాన్ అలాంటి యాక్సెస్ లేదు. అమెజాన్ పర్మనెంట్ గా వాళ్ళ తాలూకా ల్యాప్టాప్ గానీ డెస్క్టాప్ గానీ మీ ఇంటికి పంపిస్తుంది. దాంట్లోనే మీరు పని చేసుకోవాలి. సెల్లర్ ప్రాసెస్ అసోసియేట్ కింద మీరు చేసే డ్యూటీస్ ఏంటంటే, అమెజాన్ లో చాలా మంది కస్టమర్స్ ప్రొడక్ట్స్ కొంటూ ఉంటారు. ఆ ప్రొడక్ట్స్ కొన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కస్టమర్ కేర్ గా మీకైతే కాల్ చేస్తారు. మీరు సెల్లర్ ప్రాసెస్ అసోసియేట్ కింద మీరు వాళ్ళ ఇష్యూస్ ఏంటో తెలుసుకుని మీ హైరార్కీతో ఒకసారి కనుక్కుని ఇది ఏ విధంగా రిజాల్వ్ చేయాలి అనేది మీకు పాలసీ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళైతే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ప్రకారం మీరైతే ఆ ఇష్యూ రిజాల్వ్ చేయాలి. సాలరీ కూడా చూసుకుంటే అన్ని ఎలవెన్స్ కలుపు ఒక 25,000 లేదా 28,000 దాకా చేతిలోకి వస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఇంకా ఎక్కువ హైక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మీకు ఎలవెన్సెస్ ఉంటాయి, ఫుడ్ ఎలవెన్స్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ ఎలవెన్సెస్ ఉంటాయి. చెప్పాయి కదా, ఇవన్నీ కలుపుకుని టోటల్ గా ఒక 25,000 నుంచి 30,000 దాకా చేతిలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మహిళలు ఎవరైతే ఇంట్లో కూర్చుని ఫ్యామిలీకి దగ్గరగా ఉండి పని చేసుకోవాలనుకుంటారో, మీ పల్లెటూరులో కానీ లేకపోతే మీ సిటీలో కానీ మీ ఇంట్లోనే కూర్చుని మీరు పని చేసుకోవాలనుకుంటే కనుక మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే చాలు, మీరు జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది.
వీళ్ళు వర్క్ చేసుకోవడానికి అమెజాన్ వాళ్ళ ల్యాప్టాప్ అనేది మీకు డెలివర్ చేస్తారు. దీనికి బేస్ లొకేషన్ చూసుకుంటే కనుక హైదరాబాద్, సో హైదరాబాద్ అనేది బేస్ లొకేషన్ కింద ఇచ్చారు. ఏదైనా ఇష్యూస్ ఉన్నా గబుక్కు కాంటాక్ట్ అవ్వాలన్నా సరే హైదరాబాద్ లొకేషన్ మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మరి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అని చెప్పారు. వీళ్ళు డిప్లొమా వాళ్ళకైతే ప్రజెంట్ ఇందులో ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అనేది మెన్షన్ చేశారు, లేదా డిగ్రీ అంటే నార్మల్ డిగ్రీ కానీ లేకపోతే 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కానీ కంపల్సరీగా ఫినిష్ చేసి ఉండాలి. ఎనీ బ్రాంచ్ అయినా పర్లే, ఏ బ్రాంచ్ అంటే పర్టికులర్ గా బ్రాంచ్ మెన్షన్ చేయలే, ఎనీ బ్రాంచ్ అయినా పర్వాలేదు అనమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ తప్పకుండా దీనికైతే మీరు జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ తో సంబంధం లేదు అనవే, 2017, 18, 16 ఇయర్ పాస్ అవుట్స్ మనం అప్లై చేసుకోవచ్చా అంటే ఎస్ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఏంటంటే గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, దాంతో పాటుగా హిందీ లాంగ్వేజ్ బేసిక్ గా మీకు వచ్చి ఉండాలి. అంటే మరీ దున్నేయక్కర్లేదు కానీ హిందీలో మీకు కొంచెం బాగా పర్వాలేదు మేనేజ్ చేయగలనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మాత్రం మ్యాండేటరీ అని వీళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే అన్న, ఇప్పటికి మేము అమెజాన్ కి చాలా సార్లు అప్లై చేశాము, మాకు మాత్రం రెస్పాన్స్ రావట్లేదు అని చెప్తున్నారు. అమెజాన్ కి ఒకసారి మీరు ఇంతకు ముందు ఈ 3 నెలల క్రితంలో ఎప్పుడన్నా అప్లై చేస్తే కనుక అక్కడ మీరు అప్లై చేసి ఫెయిల్ అయిపోతే కనుక 3 మంత్స్ కూలింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ కూలింగ్ పీరియడ్ అయ్యాకే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా మీరు ఎవరైనా ఫ్రెష్ గా అప్లై చేస్తున్నారు అనుకోండి, అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా ఎవరైనా అప్లై చేసి రెస్పాన్స్ రాలేదనుకోండి 3 మంత్స్ బ్యాక్, అయినా సరే పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యేలాగా మీ రెజ్యూమ్ ని డిజైన్ చేసుకోండి. రెజ్యూమ్ ఏ విధంగా బిల్డ్ చేయాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్ ఒక వీడియో చేశాను, ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్ లో డిస్ప్లే చేస్తాను. తప్పకుండా రెజ్యూమ్ ని బాగా డిజైన్ చేసుకుని అప్లై చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది. ఆ వీడియో చూసి ఇప్పటికి చాలా మంది వాళ్ళ రెజ్యూమ్స్ ని మార్చుకున్నారు, మార్చుకుని అప్లై చేసుకున్నారు. ఇప్పటికి చాలా మందికి కంపెనీస్ నుంచి బ్యాక్ రెస్పాన్స్ అయితే వచ్చి సెలెక్ట్ అయ్యారు కూడా. మీరు కూడా ఎవరికైనా రెస్పాన్స్ కంపెనీ నుంచి రావాలి అంటే కనుక ఖచ్చితంగా మీ రెజ్యూమ్ ని మార్చుకోండి. ఎప్పటిలాగా పాతకాలంలాగా బీటెక్ లో డిగ్రీలో చేసినట్టుగా బ్లాక్ అండ్ వైట్ రెజ్యూమ్లు పెట్టకండి, అది వర్కౌట్ అవ్వదు. మీ రెజ్యూమ్లో ఏమీ లేకపోయినా సరే ఏదో ఉన్నట్టు స్కిల్ అనేది పెట్టాలి అంటే ఖచ్చితంగా ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి అన్న దానికి నేను ఆల్రెడీ రెజ్యూమ్ అనేది మీ రెజ్యూమ్ ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి వీడియో చేస్తే తప్పకుండా ఐ కార్డ్లో చూడండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తే దాన్ని క్లిక్ చేసుకుంటా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ అమెజాన్ కి అండ్ అలాగే ఈ ఓయో ఇంటర్న్షిప్ కి రెండింటికి కూడా లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తే దాన్ని క్లిక్ చేస్తే మీరు ఈ రోజే అప్లై చేసుకోండి. ఓయోకి మాత్రం ఈ రోజు అప్లై చేసుకోండి, ఇవాళ లాస్ట్ డేట్ దానికి, మళ్ళీ తర్వాత రేపు అప్లై చేసుకున్నా సరే మీకు కుదరదు. సో ఈ రోజే లాస్ట్ డేట్, ఎవరైనా రేపు వీడియో చూస్తుంటే కనుక నేనైతే ఏం చేయలేను మరి దానికి. సో ఈ రోజే వెంటనే అప్లై చేసుకోండి. బట్ అమెజాన్ కి మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోండి, ఎందుకంటే అమెజాన్ కూడా డిలే చేయద్దు. మన ఛానల్ నుంచి ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడితే దాంట్లో వేలల్లో అప్లికేషన్స్ అనేవి ఏ ఆర్గనైజేషన్ కన్నా వెళ్తున్నాయి. సో అక్కడ ఉన్న వేకెన్సీస్ ఒక 500, 600 అనుకోండి, వేలల్లో అప్లికేషన్స్ వెళ్తే వాళ్ళకి ఒకసారి 600 అప్లికేషన్స్, 700 అప్లికేషన్స్ రీచ్ అవ్వగానే వాళ్ళు వేకెన్సీస్ క్లోజ్ చేస్తున్నారు, కొంతమందికి రెస్పాన్స్ రావట్లే. అందుకని వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకుంటే కనుక మీకు రెస్పాన్స్ అనేది తొందరగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. ఓకే, సో నేను కూడా మళ్ళీ మరో మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకైతే వస్తాను. అంటే దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్, హ్యావ్ ఎ నైస్ డే.